ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకున్నాలే అమ్మా, దా ఒక ముద్ద తిను. కానీ ఒక్క విషయం, ఏ రోజైనా నీకు అంత దూరం వెళ్ళడం కష్టం అనిపిస్తే వెంటనే మానేయాలి, సరేనా? అలాగే. వైశాలి, బడికా? అవును, నువ్వు కూడా రావచ్చుగా. మా నాన్నని అడిగాను బడికి పంపించు నాన్న అని. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్కూరు వెళ్ళి చదువుకుంటావా? ఎందుకురా చదువుకోవడం? మనం ఎంత చదువుకున్నా చివరికి పొట్లాలు కట్టుకోవడమేగా. ఆ పొట్లాలు ఏవో ఇప్పటి నుంచి కట్టుకుంటే బాగుపడతాంరా. పోనీలే చిట్టి, నేను బళ్ళో నేర్చుకున్న పాఠాలు నేను నీ దగ్గరకు వచ్చి నేర్పుతానులే. అలాగే బళ్ళో చెప్పిన పాఠాలు నాకు చెప్తావా? మీనానేమన్నాడురా? ఈ ఊర్లో పడున్నప్పుడే వారం కోసం వెళ్ళేవాడివి, ఇంకా వేరే ఊర్లో ఏం చదువుకుంటారా? నోరుముసుకో చిట్టి, నాకు చదువుకోవాలనిందిరా. పోనీలే, మీ నాన్న ఒప్పుకునేంత వరకు నేను నీకు కూడా పాఠాలు చెప్తానులే. వైశాలి, పాఠాలు ఎలా ఉన్నా మీ బడిలో ఏమైనా కొత్త ఆటలు నేర్పిస్తే అవి నాకు చెప్పవా? అలాగే. మీరు ఇంకా ఇంటికి వెళ్ళండి, నేను బడికి వెళ్ళొస్తాను. బాయ్. సరే బాయ్. ఎద్దన్నా ఎద్దన్నా, అటు చూడు, చిలుక బ్రేక్ఫాస్ట్ చేస్తోంది. దానికేంటి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటుంది, మనకే వాడు పెడతాడు. అదేంటన్నా అలాగంటావు? నువ్వే ఇంటికి వెళ్ళినా ఎవడు కాదంటాడు, ఊరంతా నీదే కదా. అవుననుకో, వెళ్తే పెడతారు కానీ ప్రేమగా ఎవరు తెచ్చి పెడతారు? ఓహో, ఏదో సామెత చెప్పినట్టుంది. నీకు వెళ్తే కనీసం పెడతారు, నేను వెళ్తే కొడతారు, చీ అంటారు. ఏదో దొంగచాటుగా లాగించేస్తూ కాలక్షేపం చేస్తున్నారనుకో. వైశాలి, ఎక్కడికి వెళ్తున్నావు? బడికి వెళ్తున్నాను. వెళ్ళు వెళ్ళు, బాగా చదువుకుని డాక్టర్ అయి ఈ ఊర్లో హాస్పిటల్ పెట్టి నాకు విముక్తి కలిగించు. ఓ తప్పకుండా, నేను వెళ్ళేదే అందుకోసం. ఓకే, ఆల్ ది బెస్ట్. వైశాలి, నా తరఫున కూడా ఆల్ ది బెస్ట్. వైశాలి, అంత దూరం రోజు నడిచి రాగలవా? పోనీ నేను నా వీప్ మీద ఎక్కించుకుని డ్రాప్ చేయమంటావా? నువ్వు చాలా బరువుగా ఉంటావు, వెళ్ళిరా. ఆల్ ది బెస్ట్. నమస్కారం, కూర్చోండి. నువ్వే నా అమ్మ, కొత్తగా వచ్చింది. అవునండి. కూర్చోమ్మా. నీ పేరేంటమ్మా? వైశాలి. పిల్లలు, నిన్న మనం చెప్పుకున్నామే దోమల గురించి, అందులోంచి ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? మలేరియా ఏ దోమల వల్ల వస్తుంది చెప్పమ్మా? ఆడ ఎనాఫిలస్ దోమ వల్ల. వెరీ గుడ్, కూర్చోమ్మా. నిన్న నువ్వు పాఠం చెప్పినప్పుడు లేవు కదా, నీకెలా తెలుసు? స్కూల్ లోపలికొస్తుంటే ఒక బోర్డు ఉంది కదా, అది చదివానండి. వెరీ గుడ్. ఇన్ని రోజుల నుండి స్కూల్కి వస్తున్నారు, అక్కడున్న బోర్డు ఎవరైనా చదివారా? ఆ అమ్మాయిని చూడండి, చుట్టుపక్కలున్న వాటిని ఎలా పరిశీలిస్తుందో. అలాగే మనం కూడా మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్నవన్నీ పరిశీలించాలి. అక్కడ మురికిగా ఉన్న ప్రదేశాలే ఈ దోమలకి ఆవాసాలు. అందుకని
వైశాలి, బడి నుంచి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. మన బడిలో లాగానే ఆ బడిలో కూడా మాస్టర్లు కొడతారా? ఎక్కడైనా అలా చేస్తే కొడతారు గాని ఊరికే ఎందుకు కొడతారు? సరే కాని బల్లె చెప్పిన పాటలు చెప్తానన్నావుగా, చెప్తావా? చెప్తా, కానీ ముందు ఒక ముఖ్యమైన విషయం. ఏంటో అది? దోమల గురించి. మన ఊర్లోను చుట్టుపక్కల ఊళ్ళల్లోనూ ఎక్కువ జ్వరాలు ఈ దోమల వల్లే వస్తున్నాయట. మరెలా దోమల నుంచి తెప్పించుకోవడం? దుప్పటి కప్పుకొని పడుకోవడమే కదా వైశాలి. రాత్రి సరే, మరి పగలు పనిచేసుకునేటప్పుడు? పగలు దోమలుంటేంటి, ఈగలుంటాయి గాని కదరా. మరే కాదురా, పగడిపూట కూడా దోమలుంటాయి. పగడిపూట కుట్టే దోమల వల్ల డెంగ్యూ, చికెన్ గునియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయట. మరెలా వైశాలి? ఆ దోమల వల్ల మనకి వ్యాధులు రాకుండా ఉండాలంటే మన ఇంటి చుట్టుపక్కల దోమలనేవి రాకుండా అవి ఉండకుండా చూసుకోవాలి. అంటే మనం కొన్ని పనులు చేయాలి. అబ్బా, ఏమన్నా ఆటలు చెప్పమంటే ఇవేంటి? ఇది కూడా ఆటే. ఆట? అవును. నీకు దొంగాట తెలుసా? తెలుసు. ఆ ఆటలో లాగే దాక్కున్న దోమల్ని మనం వెతికి పట్టుకోవాలి, అవి లేకుండా చేయాలి. అదెలా? అబ్బాబ్బాబ్బా, కిరోసిన్ దొరక సచ్చిపోతున్నాం. ఇంతసేపు లైన్లో నిలబెడితే 5 లీటర్ల కిరోసిన్ దొరికింది. అరే, ఇక్కడ నీళ్ళు నిల్వ ఉన్నాయే, దోమలు వచ్చేస్తాయి, ఏం చేద్దాం? పారవేసిద్దాం. నీళ్ళని బారపోతున్నా అంటారా? ఉండరా, నీ పని చెబుతాను. దొరుకుతారు మరి. ఆగు, ఆగరు, యాడిగరు పోయేది. ఏంటి నువ్వు చేస్తున్న పని? కొబ్బరి బొండాలు తీసేస్తున్నానత్త. కొబ్బరి బొండాలు నువ్వు తీసుకెళ్లేదంటే నేను పోయిలోక నేర్ తెచ్చుకుంటే? ఇవి ఇలా ఉంటే దోమలు వచ్చేస్తాయత్త. దోమలు లేవు, గీమలు లేవు. ఉండు, నీ పని చెప్తా, ఉండవే. రే, కిరసాలు పారపోస్తున్నావంటా, ఉండు. ఏంట్రా, ఏంటి పిల్లలు తనుకొని వస్తున్నారు? వీళ్ళు పిల్లలు ఏమిటండి, పిశాచాల తయారైతేను. ఏం చేశారండి? ఏం చేశారు ఏందంటే, మైలు దూరం పోయి నీళ్లు కొట్టుకుని తెచ్చుకుంటే మొత్తం బారిపోసారండి. మండు టెండలో నిలబడి కిరసనాయలు తెచ్చుకుంటే బురదలో పోసేసాడు. పోయిలోక నేను కొబ్బరి డొప్పలు ఎండబెట్టుకుంటే ఇగో మొత్తం గోను సంచులు వేసి తీసుకొచ్చేసింది. ఇవన్నీ చేసింది వీళ్ళేనా? వీళ్ళేనండి బాబు, అందుకే అంటుంది వీళ్ళు పిల్లలు కాదు పిశాచాలు అని. ఏరా, నువ్వు కొట్లో కూర్చోమంటే కిరసనాయలు దొంగతనానికి వెళ్తావా? బాబాయ్ గారు, చిట్టి దొంగతనం చేయలేదండి. దొంగతనం చేయకపోతే ఈ డబ్బా వీడి చేతికి ఎందుకు వచ్చినట్టు? ఆ కొబ్బరి డొప్పలు సంచి నీ చేతికి ఎందుకు వచ్చినట్టు? కొబ్బరి డొప్పలు అలా పడి ఉండడం వల్ల వాటిలో నీరు చేరి దోమలు పుడతాయి. దానివల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. అందుకే వాడిని అక్కడి నుంచి తీసేస్తున్నాం. మరి కిరసనాయలు? మురుగునీటిలో కూడా దోమలు ఉంటాయత్త, అవి పెరగకుండా ఉండాలని కిరోసిన్ పోసాడు. ఇదిగో సేటు, ఏదేమైనా కిరసనాయలు పారబోస్తుంది కొడుకే కాబట్టి నాకు డబ్బులు కట్టాల్సిందే. ఇది మరీ బాగుందమ్మో, దీనికి అంతటికి అసలు కారణం వైశాలి. దీనివల్లే వీళ్ళందరూ ఇలా తయారవుతున్నారు. నువ్వేదైనా అడగాలంటే దాని బాబుని అడుగు. రై, ఇంకోసారి గనక దాంతో తిరిగావంటే తాట తీస్తాను జాగ్రత్త. ఇదిగో అమ్మా, ఈ డబ్బా తీసుకో. పదరా. రే, నీకు వేరే చెప్పాలా, రా. ఇలా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతుంటే మాకు నష్టపరిహారం వచ్చేది ఎవరు? ఇంకెవరు? అదిగో ఆ నర్సుగాడే. నేనా? ఇంకెవరు? నువ్వే. దోమలు వస్తే కుట్టకుండా దోమతరలు కట్టుకోవాలి, లేదా దోమలకాయలు ఇట్టుకోవాలి, లేదా నాకులాగే క్రీమ్ రాసుకోవాలి. అంతేగాని
రోడ్డు మీద పడి ఇలా అలర్ చేస్తారేంటి? ఇంకోసారి ఇలా జరిగిందనుకో నీకు పంచాయతీయే. ఇదిగోమ్మా అయ్యా, రేపు ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళు, డబ్బులు ఇస్తాడు, తీసుకో. అట్టగేనయ్యా. వెళ్ళండి వెళ్ళండి. దోమలు కొట్టకుండా ఉండాలా? మీకు రోగాలు రాకపోతే నాకు డబ్బులు ఎలా వస్తాయి? కుదిరిందా తెక్క? రామ్మా వెళదాం. నువ్వా? నువ్విక్కడేంటి? నేను కూడా ఈ స్కూల్లో చదువుతున్నానుగా. ఇక్కడ ఇంత దూరం వచ్చి? అవును. చదువుకుని ఏం చేద్దామని? నేను బాగా చదువుకుని డాక్టర్ని అవుతాను. డాక్టరు కాదు కదా, కనీసం నర్సు కూడా అవలేవు. లేదు చిన్న బాబు, నేను తప్పకుండా డాక్టర్ని అవుతాను, బాగా చదువుకుంటాను. బాగా చదువుకున్నా డాక్టర్ అవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? రోజు కూలికెళ్ళే మీ అమ్మా నాన్న అంత ఖర్చు పెడతారా? నిన్ను డాక్టర్ని చేస్తారా? వెళ్ళు వెళ్ళు, ఇక నవ్వించాలు, వెళ్ళి పని చూసుకో. నీ పేరేంటి? వైశాలి. ఆడుకుందాం, వస్తావా? నేను ఆడుకోను, చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. నువ్వు కూడా ఇదే స్కూలా? కాదు, అక్కడ మందులు ఇస్తుందే ఆవిడే మా అమ్మ. డాక్టర్ గారా? అవును. వెనక్కి తిరిగమ్మా. ప్రొద్దున్నే సాయంత్రం ఈ మందు వేసుకో, బలం వస్తుంది. అమ్మా, వైశాలి కళ్ళు తెరిచిందమ్మా. వైశాలి, ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉంది డాక్టర్. నీ ప్రాణాలు లెక్క చేయకుండా నా కూతురు ప్రాణాలు కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదమ్మా. ఒక డాక్టర్గా మీరెంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు, ఆ మంచి ముందు నేను చేసింది ఎంత డాక్టర్? ఎంత మంచిదానివమ్మా. చిన్నతనంలోనే ఆ దేవుడు నీకు ఇంత ఆలోచనా శక్తిని, ఇంత మంచి గుణాన్ని ఇచ్చాడు. నీ తల్లిదండ్రులు అదృష్టవంతులమ్మా. నీ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో కాదు, నీ మంచితనాన్ని అభినందించాలని అడుగుతున్నాను. చెప్పమ్మా, నీకేం కావాలి? ఏం కావాలన్నా చేస్తాను. సహాయానికి ప్రతిఫలం ఆశించకూడదని మా అమ్మ చెప్పింది డాక్టర్. అయినా ఒకటి అడగకుండా ఉండలేకపోతున్నాను. మౌలిక సదుపాయాలు లేని ఊరు మా ఊరు. చిన్న దెబ్బకైనా పట్టణమే రావాలి, గుండె నొప్పికైనా పట్టణమే రావాలి. అలా రావాలంటే గంటల బండే మాకు ఆధారం. కానీ డాక్టర్, ఆ బండి మీద ప్రాణాలు కాపాడుకోవాలని వెళ్ళిన వారే కాని ప్రాణాలతో తిరిగి వచ్చిన వాళ్ళు లేరు. వారం రోజుల క్రితం నా స్నేహితురాలు దుర్గ కూడా అలాగే కడుపు నొప్పితో ఎంతో బాధపడుతూ ఆ బండి మీద ఆసుపత్రికి వచ్చింది. కానీ అది కూడా చనిపోయే తిరిగి వచ్చింది. అలాగే ఈరోజు పాము నన్ను మా ఊళ్ళోనే ఖర్చుంటే నేను నా స్నేహితురాల దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఊరుకోమ్మా, ఏడవకు. డాక్టర్, మీరు ఇందాక నీకేం కావాలో అడగమన్నారుగా, అడగనా? అడగమ్మా. ఈరోజు స్కూల్లో అందరికీ వైద్య పరీక్షలు చేశారుగా, అలాగే మా ఊరుకు కూడా వచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ వైద్యం చేస్తారా? తప్పకుండానమ్మా, రేపే వచ్చి అందరికీ వైద్యం చేస్తాను. నిజంగానా డాక్టర్? నిజంగానమ్మా.
వనూరికి డాక్టర్లు వస్తున్నారమ్మా. అలాగా? అవునమ్మా, ఈ విషయం ఊరంతా చెప్పాలి, సరేనా? ఏదైనా తిని వెళ్ళవే. వచ్చాక తింటానులేమ్మా. వైశాలి, ఏంటంత ఆనందంగా ఉన్నావు? అందరికీ వైద్యం చేయడానికి రేపు మనూర్లోకి డాక్టర్లు వస్తున్నారు. డాక్టర్లా? అవును, ఈ విషయం ఊరంతా చెప్పాలి, పదండి. పద. అత్తా. ఏంటమ్మా? రేపు మనూర్కి డాక్టర్లు వస్తున్నారు, నీకు ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదు కదా, రేపు నువ్వు చూపించుకోవడానికి రచ్చబండ దగ్గరికి రావాలి. అలాగేనమ్మా. మామని కూడా తీసుకురా. అలాగే. తప్పకుండా రావాలత్తా. సరేనమ్మా. రే రే రే, ఆగు. మళ్ళీ అల్లరి పని చేసావురా? అల్లరి పని కాదండి, పనికొచ్చే పని. ఏట్రా పనికొచ్చే పని? రేపు మన ఊరికి డాక్టర్లు వస్తున్నారండి, అందరికీ వైద్యం చేయడానికి. మీరు కూడా రచ్చబండ దగ్గరికి రండి వైద్యం చేయించుకోవడానికి. ఎందుకండి అలా నవ్వుతారు? మరి లేకపోతే ఏంట్రా, రచ్చబండ దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకోవాల్సిన కర్మ నాకేట్రా? నాది ఉక్కులాంటి శరీరం, ఎరా ఎరా. అవునండి. అంత అవసరమైతే పట్నంకి వెళ్ళి డాక్టర్ చూపించుకుంటా. ఇదిగో నా కొడుకు శనబాబు కూడా డాక్టరే. మీ ఇష్టం, నేను ఈ విషయం ఊరంతా చెప్పాలి. ఎల్లు. ఆగో, మన ఊరికి డాక్టర్లు వస్తున్నారా? నువ్వే తీసుకొస్తున్నావా? ఏ, నా సంగతి నీకు తెలీదు. నాతో దేవుళ్ళు మాట్లాడతారు, అంతకంటే ఎక్కువగా దెయ్యాలు మాట్లాడతాయి. ఎలాగో తెలుసా? దెయ్యాన్ని నీ మీద వదిలేననుకో, పీక్కు తింటాయి. జాగ్రత్త, వెళ్ళో ఇటు. డాక్టర్ని తీసుకొస్తుందంట. వైశాలి, డాక్టర్లు వస్తున్నారని ఊరంతా చెప్పేశాం. ఏమే